అర్మల్ గారు ఏం చేస్తారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇప్పటికే చట్టపరమైనటువంటి ప్రక్రియ పూర్తయింది ఇక కేవలం న్యాయపరమైనటువంటి సిక్కులు ఉంటే సరే వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తాం నెక్స్ట్ శంకుస్థాపన చేస్తామని మరి మీ వ్యూహం మీ ఎత్తుకడ ఏంటి ప్రభుత్వం యొక్క పాలసీని అనేక సార్లు చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పుకోవడం జరిగింది చెప్పుకోవడమే కాకుండా రెండు మూడు రెండు బిల్స్ని కూడా శాసనసభలో పాస్ చేసుకోవడం కౌన్సిల్కి రావడం కౌన్సిల్లో పాస్ అవ్వకపోవడం అనేటువంటిది ఇంపార్టెంట్ ఇష్యూ ఇక్కడ మొదటి పాయింట్ వచ్చేటప్పటికి ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఇండిపెండెన్స్ డే దీన్ని చెప్పడం అనేటువంటిది సరి అయినటువంటి విధానం కాదు అయింది ఆల్రెడీ గవర్నర్ గారు దాన్ని అప్రూవ్ చేశారు గవర్నర్ గారు అప్రూవ్ చేసిన తర్వాత అది చట్టపరమైన ప్రక్రియ పూర్తయినట్టే భావించండి అదే చెప్తున్నా అదే చెప్తున్నా అండి అంచేత ఏంటంటే అప్పుడు చెప్పడం వేరు ఇప్పుడు చెప్పడం వేరు ఏం చేతంటే ఇప్పుడు కోర్టులో ఉన్నాయి కేసులు అన్నీ కూడా ఇంచేత కోర్టులో పెండింగ్గా ఉండగా రెండు ఇష్యూస్ అరైజ్ అవుతాయి ఒకటి కోర్టుని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఉద్దేశంతో ఉండాలి అది కూడా కరెక్ట్ కాదు చెప్తే అదేవిధంగా రెండవది వచ్చేటప్పుడు కోర్టులో పెండింగ్గా ఉన్నప్పుడు దాని గురించి ప్రస్తావించడం అనేటువంటి సబ్సిడీస్ కింద వస్తుంది ఈ రెండింటినీ చూసినట్లయితే ఇప్పుడు ఈ సందర్భంలో పదే పదే ముఖ్యంగా ఇండిపెండెన్స్ ముఖ్యమంత్రి ఆ విధంగా చెప్పడం అనేటువంటిది కోర్టును ఒక విధంగా కించపరుస్తున్నట్టుగానే చెప్పాలి రెండవది మీరు అడిగినటువంటి ప్రశ్న డైరెక్ట్గా ఆన్సర్ చెప్పాలంటే కౌన్సిల్ యాక్సెప్ట్ చేయలేదు ఇక్కడ మనకి రెండు సభలు ఉన్నాయి అంచేత రెండు సభల్లో ఒక సభ యాక్సెప్ట్ చేసుకుంది అదేవిధంగా మొదటిసారి సెలెక్ట్ కమిటీకి పంపించామనేటువంటి స్పష్టంగా మేం చెప్పడమే కాకుండా ఏజీ కూడా కోర్టుకి కన్ఫెస్ చేశాడు అంచేత సెలెక్ట్ కమిటీ ముందు ఉండగా చట్టం పాస్ అయ్యింది అనడం అనేటువంటిది కరెక్ట్ కాదు ఓకే డీమింగ్ ప్రావిజన్ ఉండొచ్చు డీమింగ్ ప్రొవిజన్ తోటి చట్టం మీ దగ్గర ఉన్న ప్రొవిజన్స్ మీరు చట్టం ఆ రోజు కౌన్సిల్ చైర్మన్ ఈ సందర్భంలో దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపించవచ్చా పంపించకూడదా నిబంధనలు ఏమున్నాయి ఇవన్నీ ఏ రకంగా ఉన్నా కూడా నాకున్న విశేషాధికార ప్రకారం నేను సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నా అన్నారు రెండోసారి శాసనసభ ఆమోదించినటువంటి బిల్లు నెల రోజుల తర్వాత కౌన్సిల్ డీమ్ టు బి పాస్డ్ అనేటువంటి అంశం ఉంటుంది ఆ ప్రాతిపదికనే గవర్నర్ కూడా దీన్ని అప్రూవ్ చేస్తారు అన్నది అధికార పార్టీ మాట అంటే డీమి టుబి అనేది మీకు మాత్రమే మీకు మాత్రమే కొన్ని అంటే ప్రతిపక్ష పార్టీలు మాత్రమే రైట్ చేస్తాయా అంటే ఏ సందర్భంలో ఆర్ ఆర్టికల్ వన్ నైంటీ సెవెన్ కింద డీమింగ్ ప్రొవిజన్ ఉంది సెకండ్ టైం పంపించినప్పుడు వన్ మంత్లో కానీ ఏ విషయాన్ని కౌన్సిల్ చెప్పకపోయినట్లయితే ఆర్టికల్ వన్ నైంటీ సెవెన్ ఇన్వోక్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది దాంట్లో రాజ్యాంగంలో ఉంది ఎవరు కాదండలేదు కాకపోతే ఉండేటువంటి సిచ్యువేషన్ వేరు ఇక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్ ఏంటంటే సాక్షాత్తు గవర్నమెంటే ప్రభు ది సెలెక్ట్ కమిటీ ముందన్నది చెప్పిన తర్వాత రెండోసారి బిల్లు తీసుకురా బిల్లులు తీసుకురావడం అనేటువంటిది కరెక్ట్ కాదు రెండోసారి బిల్లులు తీసుకురాకుండా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఏ ప్రావిజన్ను ఇన్వోక్ చేసుకుంటారో చేసుకోవచ్చు కానీ అసలు ప్రాసెస్సే అస్ ఇప్పుడు చట్టసభలు అనేటువంటి ప్రజాస్వామ్యంలో రాజ్యాంగంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నప్పుడు మనకు రెండు చట్టసభలు లేకపోతే వేరే విషయం కౌన్సిల్ లేకపోతే వేరే విషయం కౌన్సిల్ ఉన్న తర్వాత కౌన్సిల్ హ్యాస్ నాట్ రిజెక్టెడ్ ద బిల్స్ కౌన్సిల్ హ్యాస్ నాట్ ఎక్స్ప్రెస్డ్ ఎనీథింగ్ అబౌట్ ద బిల్స్ కౌన్సిల్ జస్ట్ రిఫర్ ద బిల్స్ టు ద సెలెక్ట్ కమిటీ టు గెట్ పబ్లిక్ ఒపీనియన్ అంటే ఈ ప్రభుత్వం పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవటానికి కూడా ఇష్టం లేకుండా డీమింగ్ ప్రొవిజన్ ఉంది కదా అని తీసుకురావడం అందుకనే నేను అంటున్నాను సెకండ్ టైం మూడు రెండు బిల్స్ తీసుకురావడం కరెక్ట్ కాదు ఈ పరిస్థితుల్లో సరే వ్యవహారాలు